అర్థమైందా మేత్రం చెడ్డవాళ్ళం కాదు అన్ని ఈ పిల్లల కోసం చేశాం ఇప్పుడు చెప్పండి ఇప్పటికైనా మీకు మా మీద లవ్ ఉందా లవ్ ఉందా ఏంట్రా రెండు సార్లు అన్నా ఇద్దరం ఉన్నాం కదరా చెప్పండి మీకు కావాల్సింది లవ్వా డబ్బా ఆ రెండు కాదు అయ్యో మరి ఏం కావాలి పెళ్లి మా దగ్గర ఉంది కదా పెళ్ళైన తర్వాత పెద్ద అనాథాశ్రమం కట్టించి ఇంకా చాలా మంది పిల్లలు అవునవును మనం కూడా పెళ్లి చేసుకుని చాలా మంది అనాథ పిల్లలు కందాం మన పిల్లలైతే అనాథలు ఎలా అవుతారు వీళ్ళే అనాథలు గారే సారీ నీ పేరేంటి బచ్చకే మర్చిపోయాను ఆ టీ మురళి డి గంగాధర్ కే బాలు ఏ పవన్ బి వాసు ఎస్ ఎస్ కమల జోసుధాకర్ నా పేరు ఎం సరిత మేము ఎప్పుడు అన్నదేం కాదు నిన్నటి వరకు మాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఈరోజు ఇద్దరు వదిలిన వచ్చారు ఆ సింక్ చూడు ఏంటి మీరు మీ సినిమాకు పార్క్ తీసుకెళ్లి బీట్ కొట్టకుండా చిన్న పిల్లల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ సింక్ చూడు మురళి నువ్వు ఇలాగా అధిక ప్రసంగం చేశామంటే నిన్ను గట్టిగా పట్టుకుని వెంకటేశ్వర మహత్యం సినిమాకి వెళ్ళాలని పట్టుపట్టి తీసుకొచ్చావు నేను కూడా నిజంగా పరమ భక్తుడు అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఎందుకని ముందు తెలిసింది టెలిఫోన్ ధ్వని నవ్వేది ఈవిడ ఆవిడ ఎవరిది మా డాడీ మాట్లాడుతున్నారు హలో డాడీ హౌ ఆర్ యూ వేర్ ఆర్ యూ అని అడుగమ్మా మార్నింగ్ శాన్ ఫ్రాన్సిస్కో ఇప్పుడు చికాగో ఈవినింగ్ వాషింగ్టన్ ఓ అంతకంటే ముఖ్యమైన విషయం ఈ మంత్ లోనే ఓ రోజు హైదరాబాద్ వస్తున్నాను వెన్ ఆర్ యూ కమింగ్ వై ఆర్ యూ కమింగ్ అని అడుగు నీ పెళ్లి విషయం మాట్లాడడానికే మంచి కుర్రాడిని చూసి నీకు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా దేశాలు తిరుగుతుండొచ్చు ఆ దిగులే మీకు అక్కర్లేదు డాడీ నేనే ఓ మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను రియల్లీ అబ్బాయి ఎలా ఉంటాడు అంతంగా బందర్ లడ్డులా ఉంటాడు ఏంటి లడ్డులా ఉంటాడా లడ్డులా ఉంటే మాత్రం కొరుకు తింటామా డబ్బులు ఉన్నాయా బాగా ఆయుష్టిపరుడా డబ్బులు వాడా అడుగుతున్నారు అవునని చెప్పేద్దామా అయ్యో అబద్ధం నాకు రాదు చెప్పేద్దాం నిజంగా చెప్పలేను చెప్పే నువ్వే మాట్లాడు హలో నేను డబ్బున వాడిని మాట్లాడుతున్నాను సారీ సార్ రామలింగాన్ని మాట్లాడుతున్నానండి హలో మిస్టర్ రామలింగం ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం అందరూ షార్ట్ గా సుబ్రహ్మణ్యం అంటారు నన్ను షార్ట్ గా లింగం అంటారండి ఇప్పుడేం చేస్తున్నావు సైట్ వేస్తున్నా దేనికి పెళ్ళిక్క ఓ రియల్ ఎస్టేట్ మీరేమైనా అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు అంటే చాలా బిజినెస్ ఉన్నాయా ఎంత ఉంటుంది టర్న్ ఓవర్ 2 కోట్లు ఉంటుందా టర్న్ ఓవర్ ఈ పక్క 1 కోటి ఆ పక్క 1 కోటి చాలేదండి వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ మిస్టర్ రామలింగం నాకున్నది ఒకే కూతురు నా వర్రి అంతా తన పెళ్లి గురించే ఎందుకంటే నేను ఊరు ఊరు తిరుగుతుంటానుగా నేను ఊరు తిరిగేవాడిని సార్ వస్తే మీకు తెలుస్తుంది హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం రావడానికి ముహూర్తం పెట్టుకున్నారా అవును అల్లుడు ఓకే మామయ్య బై మామయ్య ఆయన అల్లుడు అన్నాడుగా సో స్వీట్ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఏంటి సార్ వెంకటేశ్వర స్వామిని చూసి స్వామియే శరణం అయిపంటున్నారు వెంకటేశ్వర స్వామి అయితే ఏంటి హరికృష్ణ స్వామి అయితే ఏంటి చంద్రబాబు స్వామి అయితే ఏంటి అందరూ ఒకే ఫ్యామిలీ కదా అయ్యో కన్ఫ్యూజ్ చేస్తారండి సార్ కన్ఫ్యూజ్ చేయడమే లాయర్ వృత్తయ్య అదొకటే నాకు తెలుసు అది చేయకూడదంటే అలా మరి పరమేశ్వరరావు ఇలారా ఏమిటి తండ్రి కాలేజీలో విద్యాభ్యాసం చేసే నీ కూతురు ఇప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి ఒక అబ్బాయితో బలాదూరు తిరుగుతోంది అయ్యో ఇది నిజమా నా 12 కన్నులతో చూసి తిని నిన్ను హెచ్చరించడం నా బాధ్యత కావున హెచ్చరించి తిని వెళ్ళు వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి సుబ్రహ్మణ్య ఏమిటండి ఏమైంది ఓ చెడ్డగలు వచ్చింది మన అమ్మాయి గురించి అమ్మాయి చెడిపోయినట్టు కలొచ్చిందా ఇంకా ఎవరికి వెళ్ళలేదులే నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వరదాచార్య రూపంలో వచ్చి వరదాచార్య ఉంటాడు హలో వరదాచారి నేనే మాట్లాడుతున్నానని నీకెలా తెలుసు నాకు తెలుసులే ఏమిటి విషయం ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్న మీ అమ్మాయి జానకి ఎవరితోనో తిరుగుతోంది అంతే కదా నాకు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పాడులే ఓహో సుబ్రహ్మణ్యేశ్వర సార్ కళ్ళ ముందే చెప్పేశాడా నువ్వు ఫోన్ పెట్టే నేను చూసుకుంటా ఏమిటండి ఎవరు ఫోన్లో మన వరదాచారి నా సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పింది నిజమైంది ఏమిటి
జానకి ఎవరో లవ్ చేస్తుందంట జానకి అలాంటి పిల్ల కాదండి ఈ లాయర్కి పనే ఉంది ఏమో మాయ మాటలు చెప్పి గొడవలు పెట్టకపోతే నిద్ర పట్టదు వాడి గురించి ఎలా మాట్లాడకు ఏమి జరగబోయేది వాడు ఇవాడే చెప్తాడు వాడి సంగతి నీకు తెలుసా నాకు తెలుసా శ్రీశైలం మందు పాతర పెళ్లి 10 మంది వెళ్ళిపోండాలే దుర్మరణం ఏడ్బా ఏబల్ చూస్తున్నావా ఇదిగో తీసుకో ఏబల్ నేను చదవక్కర్లేదు వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు టెలిగ్రామ్ అవును ఎందుకు పార్వతికి ఒంట్లో బాగలేదని జానకి అర్జెంట్ గా ఒక టెలిగ్రామ్ ఇవ్వు పో అక్కే లక్షణంగానే ఉందిగా ఆగు నాకో సందేహం ఏంటి జానకి కాలేజ్ ఎగ్గొట్టి ఒక అబ్బాయితో లవ్ లో పడింది అంతేగా అది నీకెలా తెలుసు నువ్వు ఆవులు ఇస్తేనే పేగులు ఎక్కడతా దట్ ఈస్ సెక్యూరిటీ శ్రీశైలం కాలే పోరా వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు పో సరే వెళ్తానా బావేంటి ఇవాళ ఎంత పెడుకున్నాడు జానకి చెడిపోతుందని మెసేజ్ వచ్చింది అందుకని నువ్వు చెడిపోయావని నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చా ఏంటి అసహ్యం చదువుకోమని పట్టణాలు పంపిస్తే ఎవడో జులై వెదవతో ఇష్టం వచ్చిన తిరుగుతూ నువ్వు ఇంటి గౌరవాన్ని మంట కలిపావు నాకు అప్పుడే అనుమానం వచ్చింది శ్రీశైలం నువ్వే గెలిచావరా నువ్వే గెలిచావు పార్వతి తప్పు చేశాను నాకు ఒక్క ముక్క కూడా అర్థమై కావట్లేదు అమ్మా వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైపోయింది నాన్న నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నాను ఈలోగా మీరే నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు నేను ఒకరిని లవ్ చేస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకుంటాను లవ్ చేశానంటున్నావే అతను ఎవరు వాళ్ళ అమ్మా నాన్న ఎవరు డబ్బున్నవాడేనా అనాథ అతనికి అమ్మా నాన్న లేరు ఆస్తిపాస్తులు లేవు నిరుపేద అంటే నువ్వు ప్రేమించిన వాడు ఏమీ లేని దరిద్రుడు వేస్ట్ ఫెలో అంతేనా పెయింటర్ పెయింటర్ అతనేం రవివర్మ లేదు క్యాలెండర్లు పెయింట్ చేస్తాడు శభాష్ రోజు అదే క్యాలెండర్ లో తేదీలు చెంచుకుంటూ ఫుడ్ కు లాటరీ కొడుతూ నిన్ను పస్తులు పడుకో పెడతాడు అంతేగా లేదు జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాడు అది నువ్వు నమ్మావా అవును అతను నత్తివాడైనా మాట మార్చేవాడు కాదు ఓహో వాడు నత్తివాడు కూడానా దరిద్రుడు అనాథ పైగా నత్తి ఇదిగో చూడు వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తిలో నీకు చిల్లి కూడా ఇవ్వను నాన్న నేను చెప్పేది ఇదిగో చూడు ఇంకోసారి నన్ను నానాన్ని పిలదలుచుకుంటే నువ్వు వాడిని మర్చిపో అలా గడ్డిపెట్టు అప్పుడు కానీ బుద్ధిరాదు మిస్టర్ పరమేశ్వరరావు వస్తారు ఏంటి అలా వెళ్ళిపోతుంది